గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తల్లులందరూ అడిగినటువంటి ప్రశ్న, ఈ నెలలో పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి? ఈ నెలలో పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి అంటే 20వ తారీఖు బుధవారం పుభా నక్షత్రంలో ఉదయం 10:45 వరకు చతుర్దశి ఉంది. 46 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి మొదలవుతుంది. మనకి ఈ యొక్క పౌర్ణమి తిథి మరలా మనకు 21వ తారీఖు ఉదయం 7:13 వరకు ఉంది. అంటే పౌర్ణమి బుధవారం రాత్రికి మాత్రమే ఉంది. అంటే హోలీ పండుగను కూడా చాలామంది ఈ యొక్క బుధవారం నాడే జరుపుకుంటారు. లేదు, మేము గురువారం నాడు చేసుకుంటామంటే అది మీ ఇష్టం, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు, దానికి ఎలాంటి సమస్య కూడా లేదు. ఏ రోజున చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. హోలీ రోజున ఆకస్మిక ధనప్రాప్తికి, ధన సంబంధమైనటువంటి కోరికలు తీరడానికి మీరు చేయాల్సినటువంటి పూజ, మీ యొక్క గృహంలో, మీ యొక్క దేవుడి మందిరంలో ఒక ఇత్తడి పళ్ళెంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ యొక్క వస్త్రంలో వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ యొక్క 8 దళాలలో మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రౌండ్లో 9 మట్టి ప్రమిదలు పెట్టి అన్నిటిలోనూ కూడా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక్కొక్క దాంట్లోనూ 6 వత్తుల చప్పున 3 వత్తులు ఒకవైపున దీపం, ఇంకొక 3 వత్తులు ఇంకొక వైపున దీపం వెలిగించి మొత్తం 18 దీపాలు వెలిగేలాగా 54 వత్తులతో 9 ప్రమిదలను కూడా దీపారాధన చేసి ఆ యొక్క దీపాలను అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలుగా భావన చేసి, ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి, ఈ యొక్క పౌర్ణమిని మనము మంత్ర సంబంధమైనటువంటి శక్తి పొందడానికి కావలసినటువంటి యోగ్యతను కలిగించే పౌర్ణమి, మంత్రాల పౌర్ణమి, తాంత్రిక పౌర్ణమి అని కూడా ఉంటాం ఈ యొక్క పాల్గొన పౌర్ణమిని. ఆ యొక్క దీపాలకు పంచోపచార పూజలు, గంధము, పుష్పము, ధూపము, అగరబత్తి ధూపం వేయాలి. మరొక దీపాన్ని వెలిగించి ఆ యొక్క దీపాన్ని కూడా చూపించండి. ఆ యొక్క 9 దీపాలకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారికి కూడా క్షీరాన్నం కానీ పాయసం కానీ తయారు చేసి మీరే స్వయంగా ఆ యొక్క దీపాలకు, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క దేవతకు, మీ యొక్క దేవుడికి కూడా నైవేద్యం చెల్లించి మీ ఇంటి యొక్క గృహంలో మీరు ఇంటి గుమ్మానికి శ్వేతవర్ణంతో కూడినటువంటి వస్త్రాన్ని ఆకర్షణగా ధరింప చేసుకోవాలి. అంటే ఇది ఎలా చేసుకోవాలి అంటే, ఇది కాషాయం వస్త్రము, మీరు తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. ఈ యొక్క తెలుపు రంగు వస్త్రానికి మీరు ఏం చేయాలి అంటే, ఒక చోట దారంతో 9 సార్లు కట్టాలి. 9 సార్లు కూడా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 చోట్ల కూడా దారంతో 9 సార్లు కట్టు కట్టి ఈ యొక్క ఒక్కొక్క దాంట్లోనూ కూడా ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఇక్కడ 1, 2, 3, 4, 5 ఒక్కొక్క దాంట్లో 108 సార్లు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తూ ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ రేఖలైనా మందారాలైనా అక్షతలైనా సరే, వీటి లోపల ఒక్కొక్క అరలోనూ కూడా వాటిని వేస్తూ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. ఇలా 5 మాలలు 5 అరలలో వేసిన తర్వాత ఈ 5 నుంచి కూడా కొన్ని అక్షతలను తీసుకొని మీ కుటుంబ సభ్యులందరి శిరస్సున కూడా ధరింప చేసుకుని తదుపరి ఈ యొక్క వస్త్రాన్ని మీ ఇంటి యొక్క గుమ్మానికి వేలాడదీయండి. ఇది ధన ఆకర్షణ కలిగిస్తుంది, మీకు రావాల్సినటువంటి ధనాన్ని కలిగిస్తుంది, ధన ధాన్య స్వర్ణ అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ఇచ్చేటటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ యొక్క పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున, హోలీ రోజున చేయాలి తప్పకుండా. హోలీ బుధవారం నాడు 20వ తారీఖున ఆ యొక్క సరైనటువంటి ఉదయంలో, అంటే 4:30 నుంచి 7:30 వరకు చేయవచ్చు. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే 10:45 తర్వాత ప్రారంభించండి, ప్రశాంతంగా చేయండి. ఆ రోజున మీరు
మాంసాహారం తీసుకోవద్దు, వీళ్ళంతవరకు నేలపైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆ రోజు తప్పకుండా 5 మాలలు జపం చేయాలి, ఇంకా వీలుంది అంటే ఎక్కువ సార్లు జపం చేయండి, ఒక పుస్తకం తీసుకొని ఆ యొక్క పుస్తకం పైన ధనం దేహి ధనం దేహి ధనం దేహి ధనం దేహి అని రాస్తూ ఉండండి. ధన సంబంధమైన కోరికలు తీర్చడానికి ఉన్నటువంటి పౌర్ణమిలలో ఈ యొక్క పాల్గొన పౌర్ణమి, హోలీ పౌర్ణమి, మదన పౌర్ణమి అంటాం, అత్యంత శక్తి కలిగిన పౌర్ణమి, ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరికీ తెలియచేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.